జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉంది. ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలకి ఈరోజు మహిళల తండోపతండాలుగా ఈరోజు స్వచ్ఛందంగా ఈ సభకు లక్షలాది మంది తరలి వచ్చిందంటే మీకు అందరికీ కనపడతా ఉంది కదా ఆయన పరిపాలన ఏ విధంగా ఉన్నదనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదని చంద్రబాబు నాయుడు అన్నారు, దాని మీద మీరేమంటారు? చంద్రబాబు నాయుడు ఏమి చేసిండు? 600 వాగ్దానాలు చేసిండు, అన్ని మోసం చేసిండు. ఈ 600 వాగ్దానాలు చేసిందంటే ఏ ఒక్క పనైనా చేసిండా? ఆ చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎవరు నమ్మరు. ఇప్పుడు వాలంటీర్లు వచ్చి ఇంటింటికి ఎత్తకపోయి పెన్షన్ ఇస్తా ఉంటే కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి ఈరోజు అవతాతల బాధలు పడే అగసాట్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 200-300 మంది అవతాతలు చనిపోయినటువంటి పరిస్థితి, పెన్షన్ల కోసం పోయి చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది సచివాలయాల చుట్టూ తిరగలేక. గతంలో ఎన్నడూ లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టారు కదా రాష్ట్రంలో, ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా, దాన్ని మీరే ఉంటారు. వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి ఆయన పెట్టుకున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది సూపర్ హిట్, సూపర్ సక్సెస్. ఈరోజు ఆ వాలంటీర్లు చేసేటటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో ప్రజలకి తెల్లారుజామునే పోయి స్వాగతం చెప్పి నమస్కారం చెప్పి అవతాతలకు పెన్షన్లు ఇచ్చి ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ సచివాలయాలకు పోయి ఈ కార్యక్రమాలన్నీ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం సామాన్యమైనది కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన జనరంజకమై ప్రజలు ఎక్కడికక్కడే ఆయన పిలుపునిస్తే ఉప్పిల్లాగా వస్తా ఉన్నారంటే ఆయన చేసిన పరిపాలన ఆ విధంగా ఉందనేది ఈ సందర్భంగా. రాష్ట్రంలో లేని విధంగా మహిళల అకౌంట్లోనే డబ్బులు వేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, దాని మీద మీరేమంటారు? ఒక మహిళలకి ఆర్థిక భరోసానిచ్చి మహిళలను ఆర్థికంగా మెరుగుపరిచి ఏ ఒక్క కార్యక్రమం వచ్చినా సరే నా అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి బటన్ నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్లో అన్ని పథకాలు ఎప్పుడైతే ప్రవేశపెట్టిండో ఈరోజు మహిళలు స్వావలంబన ఆర్థిక దిశగా చాలా ముందుకు వచ్చి వాళ్ళందరూ మా జగనన్న మా జగనన్న అనేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నెలకొని ఉంది. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో పులివెందులో జగన్ ఓడిస్తానన్నారు కదా, దాని మీద మీరేమంటారు? ఏంది ఓడిచ్చేది? ఆయన కుప్పంలో కుప్పంలో కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన అభ్యర్థి గెలవబోతున్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పులివెందులు కాదు కదా ఆయన చంద్రబాబు, లకలకలకలకలకలక అంటూ ప్రజల రక్తాన్ని గత 14 సంవత్సరాలలో ప్రజల రక్తాన్ని ఏ విధంగా పీల్చి పిప్పు చేసిండో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా తెలుసుకున్నారు. ఈరోజు ఎంతో దగ్గరలో లేదు, రాబోయే 40 రోజుల్లో చంద్రబాబు నాయుడిని, ఆ పవన్ కళ్యాణ్ని, ఆ బీజేపీని, ఆ సైకిల్ని బంగాళాఖాతంలో పాతి పెట్టేటటువంటి పరిస్థితి రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్ గురించి ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? జగనన్న జగనన్న చిన్నపిల్లల కాడి నుంచి మా జగన మామయ్య మా జగన మామయ్య పుట్టిన పిల్లవాళ్ళ కాడి 2 సంవత్సరాల పిల్లవాడు కూడా మా జగన మామయ్య, మహిళలు కూడా మా జగనన్న మా జగనన్న, అవ్వాతాతలు మా పెద్ద కొడుకు, ఇంతకన్నా కావాల్సింది ఏముంది ఆయనకి జనాలలో?